ఇన్ని జరుగుతా ఉంటే మళ్ళీ ఒక క్యాండిడేట్ గా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఆనం రామనారాయణ గారు అక్కడ స్టేజ్ మీద ఉంటూ యువగలంకు సపోర్ట్ ఇస్తూ మళ్ళీ ఆత్మకూరు గురించి ఏదో అలిగేషన్స్ గాని విమర్శలు చేయడం జరిగింది ముందుగా ఆనం రామనారాయణ రెడ్డి గారు మీకు సూటిగా రెండు మూడు ప్రశ్నలు అడగాలి ప్రజలందరూ కోరేది ఏందంటే మీరు 2009 నుంచి 2014 దాకా ఒక ఎమ్మెల్యే ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక మంత్రిగా ఉండి మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు మీరు ఎందుకు ఆపలేదు స్టేట్ డివిజన్ అయ్యేటప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలు మీరు మినిస్టర్ గా ఉండి ఒక మంచి పొజిషన్ లో ఉండి 5 కోట్లు ప్రజలకి అన్యాయం జరుగుతా ఉంటే ఆ రోజు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు లాస్ట్ ఒక్క సెకండ్ ముందన్న రిజైన్ ఎందుకు చేయలేదు మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ దానికోసం కూడా పోట్లాడలేదు ఆ రోజు ఇన్ని మంది 5 కోట్ల మంది అన్యాయం జరుగుతుంటే మీరు గమ్మునుండి ఓన్లీ ఒక మంత్రి పదవి కోసం ఆ రోజు 5 కోట్ల మందిని మోసం చేసి మళ్ళీ ఈ రోజు ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు అభివృద్ధంతా ఆయన చేసినట్టు ఆయనకి మంచి ఎథిక్స్ ఉన్నట్టు మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఆయన మళ్ళీ నమ్మాలని చెప్పి స్పీచ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకా రెండు మూడు ఐటమ్స్ చెప్పారన్నమాట మీరందరూ కొంచెం గమనిస్తే ఫస్ట్ వచ్చి ఆయన రెండు రోడ్లు ఇక్కడ పూర్తి చేశాడంట ఆ రెండు రోడ్లు చూస్తే నేషనల్ హైవేస్ అవి నార్మల్ గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తాయి ఆయన చేశారని చెప్పి చెప్పడం చెప్పారు నంబర్ టూ హై లెవెల్ కెనాల్ గురించి కూడా మాట్లాడారు హై లెవెల్ కెనాల్ మీకు అందరికీ కొంచెం గుర్తు చేసుకుంటే 2009 మేనిఫెస్టోలో రాజమోహన్ రెడ్డి గారు అప్పుడు టైంలో నర్సరావుపేట ఎంపీగా ఉంటూ వెలుగుండ ప్రాజెక్ట్ జరిగేటప్పుడు మెట్ట ప్రాంతం మన మరిపాడికి ఆ ఉదయగిరి ప్రాంతానికి నీళ్లు రావు వెలుగొండ వల్ల అందుకు సోమశిల నుంచే తీసుకోవాలని చెప్పేసి అప్పుడు హై లెవెల్ కెనాల్ ఐడియా సృష్టించారు అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూ సోమయాజుల గారికి చెప్పి మేనిఫెస్టోలో పెట్టి హై లెవెల్ కెనాల్ ని అప్పుడు ప్రారంభించారు టెండర్ జరగడం 2012 లో జరిగింది 2014 కల్లా వర్క్స్ గ్రౌండ్ చేశారు 2017 లో కంప్లీట్ చేయాలన్నమాట ఆ ప్రాజెక్టు ఆనం గారు ఏం చెప్పారు ఆయన అంతా తీసుకొచ్చింది ప్రాజెక్టు వైఎస్ఆర్ పేరు ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు ఆయనకి అప్పుడు ఆ టైంలో మంత్రి పదవి రావడం కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ గారి వల్లే వచ్చింది హై లెవెల్ కెనాల్ వచ్చింది ఆయన వల్ల అవన్నీ మర్చిపోయి ఆయన తీసుకొచ్చినట్టు మాట్లాడడం దాని తర్వాత పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ కూడా చూపించాడని మన ప్రభుత్వంలో అసలు ఆ పనులే చేయలేదని చెప్పుకోవడం జరిగింది ఇంకో అలిగేషన్ ఏం పెట్టారు ఫేజ్ వన్ కాకుండా ఫేజ్ టూ స్టార్ట్ చేశామని చెప్పి అదే లాజిక్ ఒకసారి మీరు ఆలోచిస్తే ఫేజ్ వన్ లో ఫస్ట్ రిజర్వాయర్ వచ్చి పడవనాయుడుపల్లి మీ హయాంలో ఎక్కువ పని జరిగింది అన్నారు కదా ఫేజ్ వన్ లో మీరు ఎందుకు పడవనాయుడుపల్లి ఫస్ట్ తీసుకోలేదు డౌన్ స్ట్రీమ్ ఎందుకు తీసుకున్నారు ముందర ఫేజ్ వన్ కి ఫేజ్ టూ కి మీకు డిఫరెన్స్ కనపడుతుంటే ఫేజ్ వన్ లోనే ఫస్ట్ రిజర్వాయర్ ఎందుకు తీసుకోలేదు మీరు ఇవన్నీ కొంచెం మీరు మళ్ళీ అందరికి సమాధానం చెప్పాలి ఆయన వెంకటగిరిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరినన్నా పోయి అడిగితే అక్కడ ఏ విధంగా అవినీతి జరుగుతుంది ఆయన హయాంలో ఏం జరిగింది అనేది ఎవరైనా చెప్పగలుగుతారు ఆయన సొంత స్టేట్ నే సాక్రిఫైస్ చేసి ఒక మంత్రి పదవి కోసం ఫస్ట్ ఆంధ్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఆయన చేసిన పని తప్పని ఆయన సొంత అభివృద్ధి కోసం ఆంధ్ర అభివృద్ధిని ఒక 20 సంవత్సరాలు వెనకాల నెట్టిన ఆయన మంచి ఆయన ఇక్కడ వచ్చి మళ్ళీ మనకు నీతులు చెప్తున్నారు అభివృద్ధి ఇక్కడ లేదంట సెంచురీ ప్లే వచ్చింది బయటికి పోయిందంట దానికి కూడా కరెక్ట్ గా ఈరోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సెంచురీ ప్లై అనేది 2021 డిసెంబర్ లో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఫస్ట్ నారంపేటలో పెట్టాలని చెప్పి ఆలోచన జరిగింది కానీ ఆ టైంలో ఆలోచన నారంపేట ఇంకా రెడీగా లేదు కాబట్టి వాళ్ళు ఇంకా టైం వేస్ట్ చేయలేరు కాబట్టి అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే మేము కొంచెం తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి మీకు దగ్గరలోనే ఇంకో చోటు చూపిస్తామని చెప్పేసి కరెక్ట్గా మన ఆత్మకూరు బార్డర్ నుంచి ఒక 2 కిలోమీటర్లు బయట అంతే కానీ వాళ్ళు చెప్పడం ఏంది ఇదంతా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఆత్మకూరు నుంచి ఏదో 500 కిలోమీటర్ల దూరంగా పోయింది ఇక్కడ ప్రాంతానికి అసలు సంబంధమే లేనట్టు